రైట్. ఒకప్పుడు యువనాయకుల పుట్టినరోజు వేడుకలు వచ్చాయంటే మందు విందు చిందులతో హడావిడి చెలరేగేది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి యువనాయకుడి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ సమాజ సేవకు సై అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం సేలింగంపల్లిలో ఉన్నాం. రేవంత్ రాజ్ అనే యువకుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. స్థానిక రాజకీయ నాయకులందరూ వస్తూ ఉన్నారు, సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉన్నారు బీజేపీ నుంచి, సార్తో మాట్లాడే ప్రయత్నం. సార్, చాలా ట్రెండ్ మారింది అనుకోవచ్చు, యువనాయకులు కానివ్వండి, చాలామంది యువత ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మామూలుగా మేమైతే పుట్టినరోజు సభలకు కానీ లేదా పుట్టినరోజుల యొక్క ఫంక్షన్లకు కానీ మేము సాధారణంగా వెళ్ళము. కానీ ఇవాళ ఏదైతే దసరా పండగ రోజుల్లో వచ్చినటువంటి, నాకు దాదాపు చాలా రోజుల క్రితం నుంచి కూడా తెలుసు రేవంత్ రాజు, ఆయన అమ్మవారి యొక్క దీక్షని చేస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇవి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రాజు గారు వాళ్ళ ఏఆర్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళ అమ్మగారి పేరు మీద స్థాపించినటువంటి ఏఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాల్లో చేస్తూ ఇవాళ తన పుట్టినరోజును కూడా తలక్ష్మి ఆ చిన్నపిల్లల యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏదైతే పెట్టారో నాకు ఇన్విటేషన్ అందించి చెప్పంగానే నేను నిజంగానే సంతోషపడి ఆయన అభినందించా. ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ మీరు అన్నట్టుగా ఏ క్లబ్లు చిందులు విందులు చేసే కన్నా కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక బాధ్యతతోటి ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి దేశాభివృద్ధిలో నేనున్నా సైతం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి యువతని ఖచ్చితంగా మనం అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన అభినందనలు తెలియజేస్తూ మరెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ఒక మంచి భారతదేశ పౌరుడుగా, భరతమాత బొడ్డుగా ఈ దేశం అభివృద్ధిలో అలాంటి యువకులందరూ కూడా ముందు, అలాంటి యువకుల్ని మరెంతో మంది యువకులు స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ దేశాభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంటారని చెప్పి సందర్భంగానే మనం చేస్తున్నాం. మనతో పాటు రేవంత్ రాజు ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆలోచన? చాలామంది యువకుల పుట్టినరోజు వేడుకలను మేము చూస్తూ ఉంటాం, మీకు కూడా తెలుసు బర్త్డే పార్టీలతో చాలా డబ్బులు ఖర్చు పెడతారు, కానీ ఈరోజు మీరు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇదనే కాదు, చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ అవి చేస్తుంటాము. రీసెంట్గా బ్లడ్ టు లివ్ అనే అన్న పరిచయం అయ్యాడు, అతను ఒక కాన్సెప్ట్ తోటి ఇట్లా నేను చేస్తున్నాను మీ హెల్ప్ కావాలి అంటే సరే ప్లాన్ చేద్దామన్న, బర్త్డే రోజు ఒక ప్లాన్ చేద్దామన్నట్టు దాన్ని ప్లాన్ చేద్దాం. మనతో పాటు బ్లడ్ టు లీవ్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ప్రతినిధి కాదు, ఆయన వేల మందితో రక్తదానం చేయిస్తూ ఉంటారు. కేవలం సేలింగంపల్లి కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు బ్లడ్ క్యాంపులు నిర్వహించేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. పవన్ గారు, ముందుగా న్యూస్ 16 నుంచి మీకు కృతజ్ఞతలు. చాలామంది యూత్ అందరూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు, ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారో ఏం చెప్తారు? సరే, ఈ కరోనా కష్టకాలంలో చాలామంది తల్లులు చెల్లెళ్ళు చిన్నారులు, ముఖ్యంగా తలసీమ్య పిల్లలు మనం చూసుకుంటే కదా, నిత్యం అనేది రక్తం అవసరం అవుతూ ఉంటుంది. మనం తలసీమ్య చిన్నారుల విషయానికి వస్తే కనుక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10,000 మందికి పైగా తలసీమ్య చిన్నారులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ పిల్లలు బతకాలి అంటే కనుక పుట్టినప్పటి నుంచి జీవితకాలం కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటే తప్ప బతికేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రసవాలు, అదేవిధంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, డయాలసిస్ బాధితులు, క్యాన్సర్ బాధితులు, ఇలా ప్రతిదీ చూసుకుంటే కనుక రక్తంతోనే ముడిపడి ఉంటుంది. కానీ కరోనా లాక్డౌన్ నుంచి గత 6 నెలల నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ప్రపంచమంతా స్తంభించిపోయింది. అదేవిధంగా కళాశాలలు, మనకు మేజర్గా హైదరాబాద్ నగరంలో అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కడ వస్తాయంటే మనకు కళాశాలల నుంచి వస్తాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి కూడా వస్తాయి. ఈరోజు ఆ రెండు కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. మన హైదరాబాద్ నగరంలో దాదాపు 80కి పైగా రక్త నిధులు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ ఏదన్నా ఉందంటే మన హైదరాబాద్ నగరమే. అటువంటి ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక మేజర్ సర్జరీ వచ్చినా, పెద్ద రోగం ఏదన్నా వచ్చినా కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి చూపించుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో చూస్తే కనుక రక్త నిధులలో రక్తం లేక విలవిల్లాడిపోతున్నాయి. ఈరోజు రక్తనిధుల్లో రక్తం లేదంటే అది దాని ఎఫెక్ట్ ఎవరికి పడుతుందంటే ఆబ్వియస్లీ పేషెంట్కే పడుతుంది. సో మనలాంటి మన సమాజంలో ఉన్నటువంటి మన బంధువులు కావచ్చు, ఎవరు మన మిత్రులు కావచ్చు, వాళ్ళకు రేపు పొద్దున ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే లేదా వాళ్ళు బ్లడ్ కావాలి, బ్లడ్ లేకపోతే మేము ఏం చేయలేమని డాక్టర్లు చెబితే కనుక వాళ్ళు బ్లడ్ కోసం వెళ్ళాల్సింది బ్లడ్ బ్యాంకే, కానీ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వ లేనటువంటి పరిస్థితి. సో అందువల్ల ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే బ్లడ్ టు లివ్ ఆధ్వర్యంలో
ఈ కరోనా కష్టకాలంలో ఒకటిన్నర నెల నుంచి అన్న ఇల్లు వదిలేసి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ రక్తదానం పట్ల ప్రజలందరికీ కూడా చైతన్యవంతం కలిగిస్తూ వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతూ రక్తదానం చేయించే విధంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నా మిత్రుడు తమ్ముడు రేవంత్ కూడా ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని అన్న మనం నువ్వు చేసేటువంటి ఉద్యమంలో మా పాత్ర కూడా ఉంటుంది, మేము కూడా సహకరిస్తామన్నా అంటూ ఈరోజు తమ్ముడు రేవంత్ ముందుకొచ్చి యువకుడు అందరూ వాళ్ళ మిత్రులందరికీ ఇన్ఫామ్ చేసి ఇట్లా మనం బ్లడ్ డొనేట్ చేయాలి, ఎవరు రక్త కొరతతో చనిపోకూడదు మన హైదరాబాద్ నగరంలో అనేసి ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు రేవంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లింగంపల్లిలో మనం రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందన్న. సో రక్త కొరత లేనటువంటి సమాజాన్ని నిర్మించేదే ఏకైక లక్ష్యంగా ఈరోజు బ్లడ్ టు లివ్ ఆర్గనైజేషన్ కూడా పనిచేయడం జరుగుతుంది. అందరినీ విన్నవించుకోవడం ఒకటే, కరోనా కష్టకాలం నడుస్తుంది, ఆరోగ్యవంతులందరూ కూడా 18 సంవత్సరాలు నిండి 45 కేజీల పైబడి బరువు ఉండి 12.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉన్నటువంటి యువకులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రక్తనిధికి స్వచ్ఛందంగా ఎవరు అడగకుండానే మీరు వెళ్ళండి, దయచేసి రక్తదానం చేయండి, వెలకట్టలేని ప్రాణాలు కాపాడండి. మిత్రులారా, మీరు ఇచ్చేటువంటి రక్తమే తలసీమే చిన్నారులకు రేపటి రోజును చూపిస్తుంది అనేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. రైట్ రేవంత్ గారు, చివరి ప్రశ్న, న్యూస్ 16 నుంచి ఒక అప్పీల్ అనుకోండి, మీ స్నేహితులందరూ పెద్ద ఎత్తునే ఉన్నారు, 100ల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, సో ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. న్యూస్ 16 నుంచి అప్పీల్, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చూడొచ్చా మేము? తప్పకుండా తప్పకుండా చూడొచ్చు. నా సపోర్ట్ అంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అండి, తర్వాతనే ఏదైనా మన అన్నగారు అందరూ సపోర్ట్ తోటి మేము చేస్తున్నాము. మీ మీడియా సపోర్ట్ కూడా ఉండాల్సిందే, కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు వీరేశం గౌడ్ ఉన్నారు. సార్, చాలా కార్యక్రమాల్లో మనం కలుస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది, ఇలాంటివి ఎన్నొచ్చినా తక్కువనే చెప్పాలి, ఏం చెప్పదలుచుకున్నారు? ట్రెండ్ కాదు సార్, ఇది మంచిగా ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే జీవితంలో ఎన్నో సాయాలు చేయొచ్చు, బాడీ నుంచి ఒక రక్తమే కానీ ఒక ప్లాస్మా కానీ ఇవ్వాలంటే అది చాలా గొప్ప మనసు కావాలి. ఇక ఈరోజు రేవంత్ గారి బర్త్డే పురస్కరించుకొని బెట్టూలు సహకారంతో, మా పుట్టగోగుల పవన్ గారి సహకారంతో ఇంత మంచి కార్యక్రమం నెరవేర్చడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా ముందు ముందు రేవంత్ భవిష్యత్తులో ముందు ముందు ఎదగాలి. ఇలాగే పుట్టగోళ్ళ పవన్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో ఇక తెలంగాణ రాష్ట్రంతో కాపుడు ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ టు లివ్ సహకారంతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పి ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, సేలింగంపల్లి నుంచి.